ప్రేమే నా జీవితంలో కల్పితం. ప్రేమకి 20 అడుగుల దూరంలో నేను, 1 అడుగు దూరం కూడా లేని తను. తను అంటే ఎవరు కాదు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయే చాక్లెట్. హలో. అరే చందు. ఆ చెప్పురా. ఏడున్నావురా? కాలేజీలో రా. అరే ప్రియా వచ్చిందిరా. అవునా, ఎక్కడ? ఆ ఇక్కడనే బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర రా. ఆ వస్తున్నా వస్తున్నా. ఆ తొందరగా రా. సార్ అది కమ్ అవుట్. హ్యాపీ డేస్ మూవీ నేను కూడా చూశానమ్మా. వెనకటికి నీలాంటోడే పనికి పాత్ర పెట్టి పిల్లి జాతర పోయిందంట. మామూలుగా మహానుభావుల మాటలు ఎవరికి అర్థం కావు సార్. ఆహా, కానీ నాకు అర్థం అవుతాయి. ఎలా? ఎందుకంటే నేను కూడా ఒక మహానుభావుని కాబట్టి. హలో. అరే ఎంతసేపు రా నాయన. 1-2 మినిట్స్ ఆగి వస్తున్నా. అరే పోతుందిరా, తొందరరా. వస్తున్నా. 1-2 మినిట్స్. ఏమైందిరా, స్ట్రెంత్ లేదు ఈరోజు? సార్, ఇది మెకానికల్ డిపార్ట్మెంట్ సార్. అమ్మాయిలు ఎవరు ఉన్నారు, అందుకే అబ్బాయిలు రారు. హలో. రారా నాయనా, తొందరగా పోతుంది చెప్తే అర్థం కాదా? వస్తున్నా, ఇక్కడనే లిఫ్ట్ లిఫ్ట్ అని తీసుకుంటున్నా. తొందరరా. హాయ్ రా. ఎంత తొందరగా వచ్చినావు రా. పెళ్ళి అయిపోయాక తీరా భోజనాలకు వచ్చినట్టు వచ్చినావు. వెళ్ళిపోయింది అతను. పోదా మరి. నీవు నీ వేసారు. మరి 2 మినిట్స్లో ఇప్పుడు రప్పిస్తా చూడు. అదే చూద్దాం చూడు. హలో. హా శశి, ఇక్కడ చేతన్కి యాక్సిడెంట్ అయింది. చేతన్కి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నువ్వు తొందర రా. వచ్చిన ప్రియాని కూడా తీసుకుని రా. రాకు. ఏంటి ఆడేమో యాక్సిడెంట్ అన్నాడు, వీడేమో చూసి ఆరామ్సే ఉన్నాడు. ఏమైందిరా? ఏంట్రా యాక్సిడెంట్ అయిందన్నా? మన పైన ఎంత ప్రేమ ఉందో చెక్ చేశా, తనని చూసి నేర్చుకోవే. అందుకే చెప్పినా సచ్చినోడా. అబ్బా సారీ. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తుందో ఏందో. తన లవర్ని. తనంటే నీకు అంత ఇష్టమా? ఇక్కడ ఉండేది గుండేనా, అందులో ఉండేది తనే. మాకు తెలుదు మరి. తను లేకుండా బతకలేనని చెప్పలేను, కానీ తన కోసం చచ్చింత ప్రేమ ఉంది. ఈ కాలంలో కూడా ఇంతలా లవ్ చేసే వాళ్ళు ఉంటారా? ఇదిగోండి మీ పేపర్స్. మన చాక్లెట్. ఇప్పుడు నాతో మనీలు, నా నెంబర్ తీసుకొని కాల్ చేయండి. నంబర్ 8019-99-66-99-5. ఓకే బాయ్.
ఇలాంటి చిమ్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయి. ఏమైంది నీకు తెలీదా? తెలియదు. ఛీ. ఏ ప్రియా, జస్ట్ ఒక్క 5 మినిట్స్, ఇంకొకసారి నీ లైఫ్ నా ముఖం చూపియాను. సరే, ఇంకెప్పుడు కనిపించవుగా. ఓకే సరే, సండే ఈవినింగ్ మా ఇంటి దగ్గరికి రా. హలో, నా చాక్లెట్ ఎక్కడా? ప్రియా తిట్టిన బాధలో నేనున్నా, ఊరికే విసిగించకు. నీ టార్చర్ ఏంది నాకు, ఇస్తా అన్నా ఇస్తా. ఆ పెంట మొహంది నిన్ను తిట్టిందా? మా అమ్మ కూడా నన్ను తిడుతుంది, మా అమ్మని కూడా తిడతావా? హలో హలో హలో, పెట్టేశాడేదవా. హలో. హలో, ఎక్కడున్నావు? మీ ఇంటి ముందు ఉన్నా. ఆ ఓకే, వస్తున్నా. ఆ ఓకే. చెప్పు. ఐ లవ్ యూ. ప్లీజ్. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? 3 ఇయర్స్ నుంచి పిచ్చోడ్లా నా వెంట పడుతున్నావు. తిట్టినా కొట్టినా నువ్వు మారవా? నువ్వు ఇక్కడ ఫిక్స్ అయితే ఢిల్లీ చూడడం ఈజీ, కానీ నువ్వు ఇక్కడ ఫిక్స్ అయ్యావే. నువ్వు బాగుండాలని నీకోసం ఇక్కడనే గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నా ప్రేమకు అర్థం నువ్వు, నా హార్ట్ బీట్ ఆక్సిజన్ నువ్వు. నీతో ఉంటే చాలు, నేను ఏమన్నా చేశాను నమ్మకం వస్తుంది. నా పుట్టుకు కారణం మా అమ్మ నాయనైతే, నా ప్రేమకు ప్రాణమే నువ్వు. కళ్ళు మూస్తే కళ్ళకి వస్తావు, కళ్ళు తెరిస్తే కంటి ముందు ఉంటావు. నేను ఇంత ఎలా లవ్ చేసిన అంటే 1% కూడా ఇష్టం లేదా? లేదు. ఇప్పుడేంటి అయినా, అవన్నీ నేను చేయమన్నానా? గుడికి నేను వెళ్ళమన్నానా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. ఒక్క నిమిషం మాకు. హలో, ఎక్కడన్నా బిజీనా? మమ్మీతో ఉన్నా. అవునా? నేను మళ్ళీ మాట్లాడతా. అసలు నేను నిన్నేం చూసి లవ్ చేయాలి? ఎప్పుడైనా మొహం చూసుకున్నా అద్దంలో? డబ్బులు కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి, అందం కాలేసే కాలిపోతుంది, నలుగురులో పేరు చెదిరితే చెదిరిపోతుంది, కానీ నీపై ఉన్న ప్రేమ చచ్చేంత వరకు ఉంటుంది, చచ్చాక నిలిచిపోతుంది. అసలు నువ్వు కనిపించే రూపాన్ని చూసినా కానీ ప్రేమించే మనసుని చూడట్లేదు నువ్వు. ఓకే, నీ హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేసా, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నీ నుంచి దూరంగా వెళ్తున్నా కానీ నీకు దూరంగా కాదు. గుడ్ బై ఫర్ ఎవర్. చక్కగా నడుపు రాదురా. నీ అయ్యా ఏం నడుతున్నావురా? రేయ్, ఎవర్రా వాడు? ఏమోరా తెలీదు. అరే ఇంతకేమైందిరా? నేను లేకపోతేనే హ్యాపీ అంటరా? మరి ఇప్పుడు ఎలారా? మనం లైఫ్లో ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతాము వాళ్ళే మనకి ఎక్కువ దూరం అయిపోతారా? ఈ అమ్మాయిలు కాలి గోటికి కూడా దుమ్మంటకుండా చూసుకునే వాడిని లవ్ చేద్దాం అనుకుంటారు, కానీ లాస్ట్ కాలుతో తన్నేవాడిని ఎలా లవ్ చేసేది? సరేలేమమ్మ, లైట్ తీసుకో. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసిపోయిందంటే తనకన్నా బెటర్ అమ్మాయిని లైఫ్లోకి రావచ్చు. అయినా ఇంతగా లవ్ చేసి నేను వదిలేసిపోకూడదు, పోయిందంటే తన బ్యాడ్ లక్ రా. హలో. హలో, చెప్పు. నా చాక్లెట్ ఎక్కడా? ఎప్పుడు ఏమడగలి తెలియదా? అరే పార్క్ రా ఇస్తా. తను లేకుండా నేను బతకలేను. ప్రేమ లేకుండా మేమందరం బతకట్లేదారా? అరే నేను చెప్పేది వినరా, అంతా మంచిగా జరుగుద్ది. హాయ్, ఇదిగో ఈ చాక్లెట్. హలో. ఏంటి? ఒక నిమిషం కూర్చుంటారా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. I love you. Hello, mimmalne. Ente monno? I love you. Sorry, I can't. Already nenu inkokani love chesinattu naku telusuga. Avunu, kaani ippudu break up ayindi kada. Aina asalu na gurinchi em telusani love chestunnao? Nee gurinchi em telusukovali cheppu. Aa roju tanni love chestunna ani cheppa. Nee prema ante ento telisindi. Tana kosam naaku chocolate istha ani cheppa. నీ కేరింగ్ అంటే ఏంటో తెలిసింది. అమ్మాయిలు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేద్దాం అనుకునే ఈ కాలంలో నువ్వు నో చెప్పావు చూడు. నీ సిన్సియారిటీ, నీ క్యారెక్టర్ అంటే ఏంటో తెలిసింది. ఇంతకన్నా మించి ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలి చెప్పు. అయినా నీకు ఒకటి అర్థం కావట్లేదు, నా లవ్ ఫెయిల్ అయ్యింది. ప్రేమ అనేది ఒకటేసారి పుడుతుంది, అది నిజమే, కానీ సెకండ్ లవ్ అనేది ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్కి మెడిసిన్.
అసలు మొదటి చూపులో ఇంత ప్రేమ ఎలా పుడుతుంది? పుట్టినా ఎలా వస్తుంది? సీతమ్మ తల్లి రాముని చూడగానే ఇతనే నా భర్త అని గట్టిగా ఫిక్స్ అయింది కదా, అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదా? కానీ పెళ్ళయ్యాక 14 ఏళ్ళు వనవాసం చేశారు నీకు తెలుసా? ఎవ్వరూ పడని కష్టాలు పడ్డారు నీకు తెలుసా? అందరూ వనవాసం వనవాసం అంటారు, కానీ సీతమ్మ తల్లి రాముని కోసం వనవాసంకి వెళ్ళింది. రాముడు చెప్పంగానే సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం చేసింది. ఎవరో ఏదో అన్నారని రాముడు చెప్పంగానే సీతమ్మ తల్లి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజ్యం వదిలి వెళ్ళిపోయింది. అది ప్రేమ కాదా? అయినా రాముని మీద ప్రేమ తగ్గలేదు. ఇష్టం ఉంటే ఏది కష్టం కాదు. కానీ సీతారాములు చివరికి విడిపోయారు కదా. అదేరా నేను చెప్పేది, చచ్చేంత వరకు నీతో నాకివ్వు. చంపేసావా ఏంటి? ఇప్పుడు నీకెలా ఉందో ఇక్కడ నాకు కూడా అలానే ఉంది. ఇంత లవ్ చేసే అమ్మాయి కూడా ఉంటుందా? ఇష్టం లేని వాళ్ళతో కష్టంగా ఉండే కంటే ఇష్టపడిన వాళ్ళతో హ్యాపీగా ఉండడం ఇష్టమే కదా. ప్లీజ్ లవ్ మీరా. నీ ప్రేమేంటో నీ కళ్ళల్లో తెలుస్తుంది. ఇంతకు మా మామ పేరు ఏంది? ఆ మూడు ముక్కలు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడే కాదు, దానికో టైం వస్తుంది. హలో. హలో, ఎవరు? మీరెవరు? నేను చందు వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను, మీరెవరు? ఏ ఫ్రెండ్? స్కూల్ ఫ్రెండా కాలేజ్ ఫ్రెండా? స్కూల్ ఫ్రెండ్. ఏ క్లాస్ ఫ్రెండ్? 8th క్లాస్ ఫ్రెండ్. ఏ బెంచ్? లాస్ట్ బెంచ్. ఇంతకీ నువ్వేం చదువుతున్నావు? చందు నీకేమవుతాడు? ఏచి ఫోన్ పెట్టే. హలో, నాకు పానీపూరి కావాలి. ఏంటి ఇప్పుడా? హా ఇప్పుడే. నా వల్ల కాదు. నో, నాకు అవన్నీ తెలీదు, నాకు ఇప్పుడే కావాలి. టైం ఎంత అవుతుంది తెలుసా? నీకు 11 అవుతుంది. ఇప్పిస్తావా లేదా? ఆ వస్తున్నా. ఏం రా, అప్పుడే వీడు దుకాణం సర్దేసిండు. ఇదేమన్నా వైన్ షాప్ ఆబే 24 అవర్స్ దొరకడానికి. అన్న పానీపూరి ఉందా? లేదు, అయిపోయింది. అన్న ఉంటా చూడన్నా ప్లీజ్. అన్న ఉంటా ప్లీజ్. చూడన్న ఒక ప్లేట్. అన్న సరే అన్న, ఒక 5 మినిట్స్ అన్న. అరే నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే, థ్యాంక్ యూ రా. ఓకే మామా, టేక్ కేర్, బాయ్ రా. నేను ఇంతగా లవ్ చేస్తున్నా కదా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా ఎలా తెలుసుకోవాలి? నా లైఫ్ లో మా అమ్మ, కాబోయే భార్య, పుట్టబోయే కూతురు, వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంటో వాళ్ళందరూ నీలో చూసుకుంటాం. లవ్ యూ, లవ్ యూ ఫర్ ఎవర్. లవ్ యూ టూ. ఇప్పుడు నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తున్నారా? ఒక నిమిషం మాకు చెప్తా కదా. ఎక్కడికి వచ్చాం? ఏంటి స్పెషల్? వెయిట్ అండ్ సీ బేబీ. Person, they have only one birthday in life, but luckily in my life I'm celebrating second birthday, that is yours. Thanks for coming into my life. You are everything to me. Without you I can't stay one second. I wish you many more happy returns of the day. Thank you. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు మన చుట్టూ ఎలా ఉంటాయో ఎప్పటికీ నీతో నేను అలా ఉంటా. ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నేను రేపు నీకు ట్రీట్ ఇస్తా. ఏంటది? అది సర్ప్రైజ్.
ఏంటి ఆ జుట్టు అలా వేసుకున్నావు ఏంటి ఆ హెయిర్ ఫ్రీగా వదిలేచ్చుగా ఏం బాగాలేదా ఇప్పుడు ఓకేనా అదేంటి నేను చెప్పగానే తీసావు నీకంటూ ఏం ఇష్టాలు లేవా నువ్వే నా ఇష్టం అయినప్పుడు నీ ఇష్టం నా ఇష్టం కాదారా అవును ఇంతకు నీ పేరేంటి అంటే నా పేరు కూడా నీకు తెలీదా నా పేరు చెప్పొద్దు ఎవరో పెట్టిన పేరు నాకెందుకు నాకు నచ్చిన పేరుతో పిలుచుకుంటా నువ్వు నాకు చాక్లెట్ ద్వారా పరిచయం అయ్యావు కాబట్టి యు ఆర్ మై చాక్లెట్ మమ్మీ ఓకే మళ్ళీ నేను ఒక 5 మినిట్స్లో కాల్ చేస్తా హలో ఏమైంది ఫోన్ ఎత్తలేవు అరే మమ్మీతో మాట్లాడుతున్నా బిజీ వస్తుంది ఫోన్ మాట్లాడతా బిజీ రాదా మరి ఏమంతా మాట్లాడుతున్నావు అరే నిజంగా మమ్మీతో మాట్లాడుతున్నాను నన్ను కాకుండా ఇంకెంతమందిని మెయింటైన్ చేస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తుంది అవతల ఇంకెవరినో మెయింటైన్ చేస్తున్నావు చెప్తున్నా కదా మమ్మీతోటే మాట్లాడుతున్నా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నా అంటే నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ప్రేమ అంటే ఒక అద్భుతం కానీ ఆ ప్రేమే నా జీవితంలో కల్పితం ప్రేమకు 20 అడుగుల దూరంలో నేను 1 అడుగు దూరం కూడా లేను తను తను అంటే ఎవరో కాదు ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒక అమ్మాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఆ అబ్బాయి కేర్ చేయడు ఒక అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే ఆ అమ్మాయి కేర్ చేయడు ఒకవేళ ఇద్దరు సిన్సియర్ లవర్స్ అయితే దేవుడు కేర్ చేయడు ఎటువంటి ఈగో లేకుండా అమ్మ నాన్న ఫ్రెండ్ లవర్ కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు మన కంటికి కనిపించరు చులకనగా చూస్తాం కానీ తర్వాత వాళ్ళ విలువ తెలిసినప్పుడు వాళ్ళు మనతో ఉండరు సో ఇష్టంతో ఏదొచ్చినా కాదనకండి అది మంచి అయినా చెడైనా మంచి అయితే ఆనందం ఏంటో తెలుస్తుంది చెడు అయితే కొత్త ఆనందానికి దారితీస్తుంది